గాలి వీచింది. గాలికి ఆ ధ్వజస్తంభానికి ఉండే మువ్వలు మోగాయి. ఆ మువ్వల మోగిన చప్పుడుకి ఏమైందట, ఆ ప్రహారీ గోడ పక్కనే సంపంగి పూల చెట్టు ఉందట. సంపంగి పూల చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకున్నాయట. పగలల్లా వేటాడి వేటాడి అలిసిపోయి నిద్రిస్తున్నాయి గోళ్లల్లో. అవి ఏమనుకున్నాయి, ఈ మువ్వలు కదిలేసరికి ఈ మువ్వలు కదిలిన సవ్వడికి పక్షులు నిద్రలేచే. ఎందుకంటే పక్షులు ఎప్పుడు పడుకు, ఎవడు బాణం వేస్తాడో అని బెంగవాటికి కోడుకును కంటారు. కోడి మరి ఇళ్ల ముందు కోళ్ళు పెట్టుకుంటారే కొంతమంది. ఆ కోడి ఎప్పుడు పడుకోదు, ఎందుకు తెలుసా, పడుకుంటే వీళ్ళు బావగారు వస్తాడేమో సంక్రాంతి కోసేస్తాడేమో అని బెంగ. మరి ఎవడొచ్చినా కోడి కోసేయడమేగా మనకు అలవాటు. బావగారు వచ్చాడు కోసేయి, తోడళ్ళు వచ్చాడు కోసేయి. అందుకని ఆ కోడి ఇంట్లో ఉంటూ మనం ఏదో మేత వేస్తే తింటుంది, కానీ దానికి ఎప్పుడు బెంగ. ఎవడో వచ్చారంటే ఆర్టీసీ బస్సు ఇంటి ముందు ఆగిందంటే నా పని అయిపోయిందిరా అనుకుంటుంది అది. అందుకే కోడుకును కంటారు. ఎవరన్నా కొంతమంది చూడండి, పడుకున్నట్టే పడుకుని వెంటనే లేస్తారు. కోడుకునకు అమ్మ పడుకోడంట. పక్షులు నిద్రపో, భయం 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 ఉన్న వాడికి నిద్ర ఎలా పడుతుందండి. అందుకని పక్షులకు వెంటనే మెలకు వచ్చింది.